ఈ మధ్య కాలంలో పిల్లలకి స్కూలు పిల్లలకు కూడా కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ పిల్లలకు కళ్ళజోళ్ళు రావడానికి కారణం ఒకటి, తదేకంగా సెల్ ఫోన్లు చూడటం లేదు, టీవీలు చూడటం. వీటికి అదనంగా పౌష్టికాహార లోపము. పిల్లలు జంక్ ఫుడ్డు, ఫాస్ట్ ఫుడ్డు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు, మరి డార్క్ చాక్లెట్లు, కేకులు, పాస్తాలు, బేకరీ ఉత్పత్తులు, కూల్ డ్రింక్స్, సోడాలు, వీటికి అలవాటు పడిపోయారు. కనుక పిల్లలకు చిన్న వయసులో కళ్ళజోళ్ళు రాకుండా ఉండటానికి, పెద్దవాళ్ళకు కూడా త్వరగా శుక్లాలు రాకుండా ఉండటానికి, ఈ ఆహార పదార్థాలను క్రమము తప్పకుండా వినియోగించటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, కంటి ఆరోగ్యం బాగుపడుతుంది. ఇవి 10 రకాలు ఉన్నాయి. ఒకటి పాలకూర. ఈ పాలకూరకి కంటి ముందు తెల్లటి పొర ఉంటుంది. ఈ తెల్లటి పొరని కార్నియా అంటారు. ఈ కార్నియాని రక్షించే గుణం ఉంటుంది. ఇక రెండు క్యారెట్లు. ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దవాళ్ళు తప్పకుండా రోజుకు ఒక క్యారెట్ తినాలి. క్యారెట్ తినేటప్పుడు పచ్చి క్యారెట్ తినాలి, క్యారెట్ పైన ఉండే తొక్కు తీయద్దు. ఒక్క క్యారెట్ తింటే మనకు ఆ రోజు కావలసిన విటమిన్ ఏ మనకు వచ్చేస్తుంది. క్యారెట్ వల్ల కంటి చూపు మెరుగుపడుతూ రేజీకటిని నివారిస్తుంది. ఇక మూడు బ్లూబెర్రీస్. ఈ బ్లూబెర్రీస్ అనేవి పట్టణాల్లో నగరాల్లో దొరుకుతాయి, పెద్ద పెద్ద పండ్ల షాపుల్లో దొరుకుతాయి. బ్లూబెర్రీస్ డ్రై ఫ్రూట్స్ షాప్లో కూడా దొరుకుతాయి. బ్లూబెర్రీ పండైనా తినచ్చు, లేదు డ్రై ఫ్రూట్ రూపంలో కూడా తినచ్చు బ్లూబెర్రీస్. ఈ బ్లూబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల దృష్టి లోపాలు రాకుండా నివారిస్తుంది. ఇక నాలుగు, చిలకడ దుంప, గెనుసుగడ్డ, స్వీట్ పొటాటో. దీన్ని ఉడకబెట్టుకునైనా తినచ్చు, లేదు కాల్చుకుని తినచ్చు, లేదు కూర కూడా వండుకోవచ్చు. దీంట్లో బీటా కెరటిన్ అనేది అధికంగా ఉండి కంటిలో ఉండే అన్ని జబ్బులను నివారించే శక్తి ఉంది. ఇక ఐదు, వాల్నట్స్. వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, జింక్ అధికంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ప్రతిరోజు ఒక 4 నుంచి 6 వాల్నట్స్ రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో అందరూ కూడా వాల్నట్స్ తింటాం, కంటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక 6, అవకాడో పండు. ఈ అవకాడో అనే పండు కేవలం పట్టణాలు, నగరాలు, సూపర్ మార్కెట్లు, పెద్ద పెద్ద పండ్ల దుకాణాలకే పరిమితం. అవకాడో పండు దాని ఖరీదు ఎక్కువ. ఒక్కొక్క పండు 100 రూపాయలు ఉంటుంది. ఈ పండు పచ్చిగా ఉన్నప్పుడు దానిపైన తోలు రంగు ఆకుపచ్చలో ఉంటుంది. 4-5 రోజులు వస్తే అది ఆకుపచ్చ రంగు నల్లగా అవుతుంది. నలుపు రంగు వచ్చిందంటే అవకాడో పండు పండింది, మాగింది అని అర్థమవుతుంది. కోస్తే లోపల గింజ ఉంటుంది, గింజ తీసి పారేయండి. లోపల కండ ఎలా ఉంటుందంటే అది మన వెన్నపూసను పోలి ఉంటుంది. అందుకే అవకాడో పండుని వెన్నపండు అని, బట్టర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అవకాడోలో విటమిన్ B6, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ ఇన్ని రకాల పోషక విలువలుండి మనల్ని కాపాడుతుంది. ఖరీదైనా ఖరీదుకు తగ్గ దాంట్లో మనకు పోషక విలువలు లభిస్తున్నాయి. 7, బ్రకోలి. ఈ బ్రకోలి చూడటానికి క్యాలీఫ్లవర్ లాగానే ఉంటుంది. క్యాలీఫ్లవర్ పువ్వు పైన తెల్ల రంగులో ఉంటే బ్రకోలి ఆకుపచ్చ పువ్వు ఉంటుంది. కళ్ళ మసక ఉన్నవాళ్ళు బ్రకోలీ తింటే విటమిన్ B6,
పైరిడాక్సిన్ అని ఉంటుంది, దానివల్ల కళ్ళ మసకపోతుంది. 8 స్ట్రాబెర్రీస్ చూడటానికి ఆకర్షణీయంగా ఎర్రగా అందంగా ఉంటాయి. దీంట్లో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది. ఇది తినేవాళ్ళకి కొంతమంది కళ్ళు పొడిపారిపోతాయి, కళ్ళమ్మట నీరు కూడా రాదు. ఈ స్ట్రాబెర్రీ వినియోగించడం వల్ల కంటి ఆ పొడి లేకుండా చేస్తుంది, కంట్లో నీరు ఉత్పత్తి అవుతుంది, ద్రవం ఉత్పత్తి అవుతుంది. 9 చేపలు ఉడకబెట్టుకుని మాత్రమే తినాలి. రోస్ట్ ఫ్రై తింటే దాంట్లో పోషక విలువలన్నీ నశించిపోతాయి. నాలుకకు రుచి మాత్రమే మిగులుతుంది, కానీ చేపలు తింటే మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. చేప పులుసు తింటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కంటిలో ఒక భాగమైన రెటీనా అనే దాని యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా దీర్ఘకాలం షుగర్ ఉంటే రెటీనా దెబ్బతిని కంటి మసక వస్తుంది. ఇటువంటి దాన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఆ రెటినోపతి రాకుండా చేప పులుసు తింటే నివారిస్తుంది. ఇక 10 కరివేపాకు మునగాకు. మనం కరివేపాకు కూరలో వేసుకుని చాలామంది తీసేస్తారు. ఆ ఈనెను మాత్రం తీయండి, ఆకులు తప్పనిసరిగా తినండి. రసములో కానీ, సాంబారు పప్పుచారులో కానీ, కూరలో కానీ తప్పనిసరిగా శాకాహారం మాంసాహారంలో వచ్చిన కరివేపాకు ఆకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అట్లాగే మునగాకు గ్రామాల్లోనే కాకుండా ఈ మధ్యకాలంలో మునగాకుని రైతు బజార్లలో ఈ వెజిటబుల్ మార్కెట్ కూరగాయల మార్కెట్లో కూడా మునగాకు తెచ్చి అమ్ముతున్నారు. మునగాకులో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. పప్పు మునగాకు కలిపి వండుకోవచ్చు. ఈ మనం పుల్కా చేసుకున్నప్పుడు పుల్కాలో కూడా మునగాకుని కలిపి పుల్కా పిండిలో కలుపుకొని పుల్కా చేసుకోవచ్చు. కనుక తరచుగా మునగాకు కూర వండుకోవాలి. కరివేపాకును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినండి. కరివేపాకుతో కారం కూడా చేస్తారు, కరివేపాకు కారం అని. ఎవరైతే కరివేపాకు కూరల్లో తింటారో వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు, మీ కళ్ళు బాగా పనిచేస్తాయి, మసకలు రావు. ఈ విధంగా ఈ 10 రకాల ఆహార పదార్థాలను పిల్లలకు క్రమం తప్పకుండా ఎన్ని ఎక్కువసార్లు వీలైతే పెడుతూ ఉంటే వాళ్ళకి చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు రాకుండా కంటి చూపు తగ్గకుండా కాపాడవచ్చు.